ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత సిబిఎస్ ఓపీఎస్ 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 సిబిఎస్ ఓపీఎస్ సిబిఎస్ ఓపీఎస్ ముఖ్యమంత్రి గారి హామీని వెంటనే అమలు చేయాలి. వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ సిపిఎస్ ను వెంటనే చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే ఏప్రదం చేయండి. సెప్టెంబర్ 1వ తారీఖు ర్యాలీ ఉద్యోగం చేయండి. సెప్టెంబర్ 1వ మహా ర్యాలీని ఏప్రదం చేయండి. సెప్టెంబర్ 1 జరగబోయే ర్యాలీను ఏప్రదం చేయండి. సెప్టెంబర్ 1వ తారీఖు ర్యాలీను ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నాయకత్వం ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నాయకత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత సిపిఎస్ ను వెంటనే సీఎం ఇచ్చిన హామీని వెంటనే సీఎం ఇచ్చిన హామీని వెంటనే సీఎం సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే 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 కార్మిక పెన్షనర్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల వ్యతిరేక విధానాలను పూర్తిగా అవలంబిస్తున్నది. అవలంబించడమే కాకుండా వారు ఏదన్నా కార్యక్రమాలు చేపడితే అరగదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దారుణం. దాదాపు ఇంతవరకు మేము ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము పనిచేశాం, కానీ ఈ విధమైన దుర్మార్గపు ఆలోచనతో ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా త్వరలోనే మెడలు వంచి ఖచ్చితంగా మాకు రావాల్సిన రాయితీలను సాధించుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మరి ఆయన సీఎం గారు పాదయాత్రలో చెప్పినటువంటి ఒక్కటిని కూడా హామీలు నెరవేర్చకపోవడం, ప్రధానంగా సిపిఎస్ ను అమలు చేస్తానని చెప్పని ఆయన ఏ రోజైతే ఎరుక్కున్నాడో ఈ రోజు మన సిపిఎస్ ఇంతవరకు అమలు చేయకపోవడం దాదాపు 2.5 సంవత్సరం అయితే ఉంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఫైనాన్స్ గా తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనేక ఉన్నాయి. వాటిని కూడా ఏది కూడా అమలు చేయడం లేదు. ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల నాయకులతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఈ సీఎం గారు. మరి ఎప్పుడైతే ఆయన మరి పాదయాత్రలో చాలా పచ్చి మోసం చేసి, ఎందుకంటే ఎవరూ చేయనివని నేను చేస్తానని చెప్పడం వల్ల ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు నమ్మి మోసం పోయి ఓటు వేసిన దానికి పొద్దు మంచి గుణపాఠం జరుగుతుంది. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఇప్పటికే దాదాపు 6 విడతలు డిఏ, ఇప్పుడు 7 విడతలు డిఏ మనకు పెండింగ్ ఉన్నది. ఇంతవరకు డిఏ గురించి చెప్పడంలో ఈ రోజు ధరలు చూస్తే ఆకాశాన్ని నడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన ధరలు. ఈరోజు పెట్రోల్ అయితే ఈరోజు 108 రూపాయలు లీటరు. ఆ విధంగా ధరలు పెంచుకుంటూ పోతే ఈరోజు మరి మనకి పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం ప్రతి 6 మాసాలకు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా ఇస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం కరోనా అడ్డం పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం డబ్బులు లేవనే ఉద్దేశంతో మాకు ఇంతవరకు కూడా ఇవ్వకపోవడము, ఇచ్చి కూడా అది కూడా కొన్ని 2 విడతలు అరియర్స్ మా అకౌంట్లో వేసినట్లు చూపుతూ దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పట్టుకున్నారు ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా చరిత్రలటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడ చూడలే. ఇంత దుర్మార్గపు ఆలోచన. ఒక్క మాట మాట్లాడు, ఎవరితోనూ మాట్లాడు, ఏ నాయకుని దగ్గర రాడు. ప్రధానంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి నిరసన ర్యాలీ తర్వాత బహిరంగ సభ కార్యక్రమానికి అనంతపురం ఏపీ ఎన్జిఓ సంఘం నగరశాఖ మా యొక్క సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాము. అలాగే గతంలో కూడా ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఎల్సీ కాలనీ యందు. అయితే ఈ రోజున ఇక్కడ మన తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఈ రోజున
తప్పకుండా కూడా అందరు రమ్మని చెప్పి మొత్తం అందరినీ ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని తర్వాత పెన్షనర్లు కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ సిపిఎస్ రద్దు అనే అంశం అనేది కేవలము సీఎం గారికి సంబంధించిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వలేదు. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో హామీ ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో రద్దు చేస్తామని. మేము కూడా ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కూడా అయ్యా సీఎం గారు మీరిచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి మేము పూర్తిగా ఉద్యోగుల పక్షాన మేము కోరుతూ ఉన్నాం. మీరు ఈ నెరవేర్చని పక్షంలో నిలబెట్టుకొని లేని పక్షంలో మేము కూడా ఉద్యమాల బాట పట్టాల్సి వస్తుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1వ తారీఖున ఏపీ ఎన్జిఓంకి ఉదయం 9 గంటలకంతా చేరుకుని ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు మీరు, ఎంతో ప్రజలకు చేశారు. కానీ ఈ ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని కార్మికుల్ని పెన్షన్ల యొక్క కడుపు కొట్టకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో 2004 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. ముఖ్యంగా మీరిచ్చి హామీ ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరిచ్చిన హామీని నిలబెట్టుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అందరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం.